బాగా కుక్క కేసిన అన్నమైనా కొంచెం అయ్యా, నా ఆకలి బాగా అవుతుంది. ఏంట్రా ఇది? నాకు బాగా ఆకలి అవుతుంది. మా అమ్మ నాన్న ఉంటే నాకు మంచిగా లాలిపాపులు ఉన్న బిస్కెట్లు కొని ఇచ్చేటోళ్ళు. ఆకలి అవుతుంది. ఇయ్యి ఆశ దోష అప్పడం వర నేనెందుకు ఇస్తా నేను ఇయ్యవా. నీ ముఖానికి లాలిపాపు బిస్కెట్ కావన్నా ఇట్లా చేద్దాం. నేనేమన్నా అడిగినా నువ్వే ఇస్తా అన్నావు, నువ్వే తిట్టుకుంటా పోతున్నావు. కొంచెం అన్నం ఉంటాయా? అయ్యో తమ్ముడు, కొంచెం ముందొచ్చిన తమ్ముడు, ఉన్నన్నం మొత్తం నేనే వేసుకుని తిన్నా, ఇప్పుడు అయిపోయింది. అన్న బాగా ఆకలి అవుతుంది, 4-5 మెతుకులు ఉన్నాయన్న. అరే తమ్ముడు నిజంగా రా, నావి తొట్టురా, మొత్తం అన్నం అయిపోయింది, ఆ గంజలో నీళ్లు కూడా పోసినరా. కేసిన అన్నమైనా కొంచెం అయ్యా, నా ఆకలి బాగా అవుతుంది. అయ్యో తమ్ముడు, అది కుక్క కేసిన అన్నం తమ్ముడు, అది కుక్క ఎగిలి చేసింది. కొంచెం ముందొచ్చిన అయిపో తమ్ముడు, నీకు అన్నం దొరుకు. మరి మీ అమ్మ నాన్న అన్నం వండుతలేరా తమ్ముడు? అన్న నాకు వెనుక ముందు ఇవ్వలేరు నేను అనాథను. అయ్యా నువ్వు అనాథవా తమ్ముడు,
నీకు అమ్మ నాన్న కూడా మా అమ్మ నాన్న ఎట్లుంటారో కూడా తెలియదు నాకు. అవురా తమ్ముడు, నేను ఇంట్లో ఏమైనా ఉన్నా చూస్తా, నువ్వు ఏడవా కావు, నేను వస్తానా. ఇగో తమ్ముడు, మా ఇంట్లో లాస్ట్కు రెండే గేవి సెగ్గోడి ముక్కలు మిగిలినాయి. థ్యాంక్స్ అన్న, రెండు రోజులు అయ్యింది నాక ఇంతకుముందు గుడికాడా కొంచెం గుడికొక్క దొరికితే తిన్న. అయ్యో తమ్ముడు, నువ్వేం బాధపడకు, రేపు మళ్ళీ ఇదే టైంకి నువ్వు ఇక్కడికి రా, నీకోసం నేను కొంచెం అన్నం ఎక్కువ పెట్టిస్తా మా అమ్మతోని. సరే కానీ ఇప్పుడైతే దీనిగా సరే అన్న, నేను తినుకుంటా పోతా. సరే తమ్ముడు, జాగ్రత్త. అదేరా, మన 10,000 రూపాయలు వేనే మంచిది, ఫ్లెక్సీలు అయితే పెద్ద పెద్దగానే వాడాలి. పని చెయ్యి. సరేరా. ఏయ్ దురదర్, ఏంటిరా, ఏం కావాలి, మీరు మీ ఖర్చు అడుగుతాను. అయ్యో సారీ అన్న, నాకు బాగా ఆకలి అవుతుంది, 2 రోజులు అయ్యింది నాక, 10 రూపాయలు ఇస్తావా బిస్కెట్ కొనుక్కొని తింటా. 10 రూపాయల? 10 రూపాయలు ఎక్కడిరా, 10 రూపాయలు లేవు నా దగ్గర అన్న. లాస్ట్కి 5 రూపాయలు అయినా ఉంటాయి అన్న, నాకు బాగా ఆకలి అవుతుంది, చిన్న బిస్కెట్ అయినా కొనుక్కొని తింటా. 5 రూపాయలు లేవు, 10 రూపాయలు లేవు, బాగా తయారవుతారు ఇట్లా, నేను బాగా చూస్తానా. ఇంటికాడ అవ్వయ్య లాగేసి ఒకటి చినిపోయిన లాగుని చినిపోయిన అంగేసి పంపుడు, చేతికి చిప్పి ఇచ్చి పంపితే ఊళ్ళంతా అడుక్కొని ఇంటికి పోయి పడుకపోయి పెట్టుడు. మీకు అదంతా నాకు తెలుసురా. నిజమన్నా, నాకు అమ్మ నాన్ననే లేరు, వేసుకుందాం అంటే బట్టలు ఎవరికి ఒక్కటే ఉంది. నాకు తెలుసురా మీ సంగతి, నువ్వు పోతావా అని దిగన్న మరి. అరే నీకు చెప్తా అర్థమైతలేదా, చంపుతా, నడు నడు. ఈ నడు అంటే ఇవ్వరాక నుంచి ఒరిస్తానమైందిరా. మీ నాటకాలు నాకు తెలియదారా, మళ్ళా ఇట్లా ఇట్లా వచ్చావు, నడు. ఎందుకు పడ్డావు నాన్న గీడ? మీది ఏ ఊరు నాని, నువ్వెవరు, ఇక్కడ ఎందుకు వచ్చి పడ్డావు? అక్క నేను అనదన అక్క, 2 రోజులు అయ్యింది నాక, బాగా ఆకలి అవుతుంది అక్క, ఇంటిందుకు ఏమన్నా ఉంటే పెట్టమని అడుగుతున్నా, కొన్ని ఇల్లు ఇవ్వవా అక్క. అయ్యో తమ్ముడు, ఎవరు లేరా నీకు, ఆగు నేను ఫస్ట్ అయితే నీళ్ళు ఇస్తావు. ఇవాటి తమ్ముడు అదెందుకు తమ్ముడు, ఇగో దీంతో తాగు. ఏం కాదు తమ్ముడు, తాగు ఇట్లా తాగు, ఏం కాదు. తమ్ముడికి ఇంత దూపతోటి ఉన్నావా, నువ్వు నీళ్లు ఎవరినన్నా కొన్ని అడిగి తాగు, అయిపోకపోతే తమ్ముడు. అక్క అక్క, గుడికాడ ట్యాంక్ లో చూసినక్క లేవు నీళ్లు. అవునా తమ్ముడు? అవునక్క, నాకు బాగా ఆకలి అవుతుంది అక్క, కొంచెం అన్నం ఉంటాయా పెట్టవా? పెడుతు తమ్ముడు అన్నము, నీకెవ్వరు లేరా తమ్ముడు, నువ్వు చినిగిన బట్టలు వేసుకొని గిట్ల ఎందుకు తిరుగుతాను?
నాకు ఎవ్వలేరక్క, నాకు బట్టలు ఉతలేవు, గివ్వ రెండు ఉన్నాయి. అయితే మరి నువ్వెక్కడుంటున్నావు నాని రోజు? ఎవరైనా గింజ అంతా పెడితే తిని బస్టాండ్లలో రోడ్డు పొంట అయినా స్కూల్లోనైనా లేదా చెట్టు కిందనైనా ఉంటా. అయ్యో నాని, నీకు ఎందుకు ఇష్టం వచ్చిందిరా ఈ చిన్న వయసులో? నువ్వేం బాధపడకు, మా కొడుకున్నాడు సేమ్ నీ అంతనే ఉంటాడు. నువ్వు ఇక్కడ నుంచి ఏ చెట్టు కింద బస్టాండ్ల రోడ్ల పొంట ఉండని అవసరం లేదురా. కొంచెం మా చిన్నోడితోటి స్కూల్కి పోయి మా ఇంట్లోనే ఉండేవు. నీకు కొత్త బట్టలు కొనిస్తా, మంచిగా రోజు వాళ్ళతో ఆడుకుంటూ ఉండురా నాని. ఏమద్దక్క, నా వల్ల మీకెందుకు కష్టం? అనగురా నాని, నువ్వు అట్లా అంటే నాకు ఏడు పోతుందిరా. అక్క నాకు బాగా ఆకలి. నువ్వు అక్క అనగురా, నన్ను అమ్మ అని వీలు, నీకు అన్నం పెడతాపా. మా అమ్మ ఉంటే ఇదంతా సమస్య వచ్చేదే కాదు. అమ్మను మిలిచి దైవం ఉన్నదా? అరే నువ్వు నన్ను అక్క అని విలకు నాని, అమ్మ అని విలువురా. నువ్వు ఈ రోజు నుంచి మాతోటే ఉండవు. మంచిగా నీకు కన్నయ్య ఉంటాడు, అమ్మ ఉంటుంది, నానుంటాడు, సరేనా? వాళ్ళతో మంచిగా స్కూల్కి పోయి చదువుకునేవురా. సరే అమ్మా, మా అమ్మ ఉంటే నాకు కష్టం వచ్చునా? సరే నాన్న, ఈరోజు నుంచి నేనే మీ అమ్మనరా. నువ్వు బాధపడకు, అమ్మ లేదా.